అందరికీ నమస్కారం. ఈ రోజు ఎపిసోడ్ లో మనం 7వ తరగతి తెలుగు వాచకము ప్రథమ భాష నుండి సీత ఇష్టాలు అని చెప్పి ఒక పాఠం మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో మరి అందరికీ ప్రతి ఒక్కరికి ఇష్టం అనేది ఉంటుంది కదా, మరి సీతకు కూడా ఇష్టాలు కొన్ని ఉన్నాయట. ఆ ఇష్టాలు ఏంటో మనం తెలుసుకుందాము. మరి ఆ ఇష్టాలు మరి ఆమెకి నెరవేరాయా నెరవేరలేదా ముందు మనం ఈ పాఠంలోకి వచ్చి తెలుసుకుందాము. అయితే మరి సీత ఇష్టాలు అని ఎందుకు పెట్టారు అని చెప్పి అనేది కూడా మనం ఈ పాఠంలో చర్చించుకుందాము. అయితే ఇక పాఠం ఉద్దేశంలోకి మనం వచ్చినట్లయితే, ఆడపిల్లల పట్ల వివక్ష లేకుండా ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో కూడా, అంటే వాళ్ళలో భేదం అనేది లేకుండా, వీడు మగవాడు ఆడది అనే అది భేదభావం అనేది లేకుండా ఇద్దరిని సమానంగా చూసినట్లయితే, వాళ్ళు ఎలాంటి ఎన్ని రంగాలలోనైనా కానీ ఎలాంటి రంగాల్లో అయినా కానీ ఎలా రాణిస్తారు అనేది మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. ఇది ఒక పాఠం, అంటే ఆడపిల్లలను చిన్న చూపు చూసేటటువంటి వారికి ఇది ఒక గుణపాఠం అని కూడా మనం చెప్పవచ్చు అన్నమాట. అయితే స్త్రీ విద్య కుటుంబానికే కాక సమాజానికి కూడా చాలా విలువైనది. ఎందుకంటే చూడండి, ఇంటిని చూసి ఇల్లాలు చూడాలి అని అంటారు. అంటే ఇల్లు చక్కగా పెట్టుకునేది ఎవరు, స్త్రీమూర్తి మాత్రమే. అయితే అలాంటి స్త్రీమూర్తిని మరి ఎందుకు చదువు విషయంలో ఒక్క విషయంలోనే ఎందుకు వెనకేస్తున్నారు, ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అలాంటి స్త్రీ? మరి లక్ష్మీదేవి అని అంటారు, లక్ష్మీదేవి స్త్రీ కాదా? మరి వేదాలన్నింటికి నిలయమైనటువంటి ఆది పరాశక్తి ఆమె స్త్రీ కాదా? మరి అలాంటి అప్పుడు మరి స్త్రీకి ఎందుకు విలువను తక్కువ ఇస్తున్నారు? స్త్రీకి ప్రతి ఒక్కరూ సరైనటువంటి విలువను ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ పాఠాన్ని చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజించబడతారు అని చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రతి ఒక్కరు కూడా స్త్రీలకి గౌరవం ఇవ్వాలి, ఆడపిల్లలను చిన్న చూపు చూడకూడదు అని చెప్పే ఉద్దేశంతో ఈ పాఠాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అంతేకాకుండా ఇది జానపద కళారూపాల్లో ఒకటైనటువంటి, అంటే జానపద కళలో అంటే చాలా మందికి అభిరుచి చాలా ఉంటుంది అన్నమాట. అయితే అలా వాటి మీద కూడా ఇంకా కొంతమందికి ఆసక్తిని కలిగించాలనే ఉద్దేశంతో ఇది జానపద, అంటే జానపద కళల్లో భాగమైనటువంటి బుర్రకథని ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. అంటే బుర్రకథ రూపంలో ఈ సీత యొక్క ఇష్టాలను చెప్పడం జరిగింది. మరి బుర్రకథ అంటే ఎలా ఉంటుందో తెలిస్తే, ఇప్పుడు ఇప్పటి కాలం వాళ్ళకైతే తెలియదు సామాన్యంగా, కానీ బుర్రకథను అప్పటి కాలంలో, అప్పుడంటే సినిమాలు అనేవి ఉండేవి కావు, అన్ని నాటకాలు ఇంకా ఇలాంటి బుర్రకథలు, హరికథలు, ఉగ్గు కథలు ఇలాంటివన్నీ ఉండేవి అన్నమాట. వీటితోటే ప్రజల యొక్క కాల, అంటే వీటితోటే ప్రజలు కాలం వెళ్ళబుచ్చుతూ ఉండేవాళ్ళు అన్నమాట. అయితే చాలా చక్కగా వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చలనచిత్రాలు, అంటే సినిమాలు వచ్చేసాయి కాబట్టి మీడియా వచ్చేసింది, ప్రతి ఒక్కళ్ళు ఫోన్లకి, సినిమా థియేటర్లకి, కంప్యూటర్లకి, టీవీలకి పరిమితమైపోతూ ఉన్నారు. కానీ ఇలాంటివి చాలా వెనుకబడిపోయినాయి. రేపటి కాలంలో ఇప్పటికే మనము వీటిని పుస్తకాలలో చదువుకోవడము, లేదంటే పాత వీడియోలు ఏవైనా ఉంటే అవి చూసి వినడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. రేపటి కాలంలో అయితే అవి నిజంగా పుస్తకాల్లో ఒక బొమ్మల్లాగానే మిగిలిపోతాయి అని చెప్పడానికి కూడా అవకాశం అనేది ఉందన్నమాట. అయితే ఇక్కడ చూడండి, అలాంటి బుర్రకథని ఒక కథకుడు ఇంకా ఇద్దరు అంటే వంత పాడేటటువంటి వాళ్ళు ఉంటారనమాట. అంటే ముగ్గురు ఈ కథను చెప్పడం జరుగుతుంది. కథకుడు కథ చెబుతూ ఉంటే వంత పాడే వాళ్ళు తందాన తానా అంటూ కోరస్ అనమాట, అలా ఇస్తూ ఉంటారనమాట. ఆ విధంగా సాగేటటువంటి కథ రూపంలో సాగేటటువంటి జానపద, అంటే బుర్ర కథ రూపంలో సాగేటటువంటి కథ సీత ఇష్టాలు. అందులో ఇంతకు ముందైతే మన రాజుల యొక్క చరిత్రలు లేదా వీరగాథలు ఇలాంటివన్నీ, ఇంకా ఎవరైనా ఏవైనా గొప్ప పనులు చేసినట్లయితే వాళ్ళని గురించి ఈ బుర్ర కథకుడు చెబుతూ ఉంటే వీళ్ళు వంత పాడుతూ అందరినీ ఆనందింపచేస్తూ తెలియపరిచేసేవారు. అంటే ఉన్నది ఉన్నట్టుగా విషయాలను తెలియపరిచేవారు అన్నమాట ధైర్యంగా. అలాంటి బుర్ర కథ రూపంలో సీత యొక్క ఇష్టాలను కూడా మనకి ఈ పాఠం ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ పాఠం ప్రవేశికలోకి వచ్చినట్లయితే, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కుటుంబాల్లో బాలికలను ఇంటికే పరిమితం చేసి బయటికి పంపించే వాళ్ళు కాదనమాట, విద్యకు దూరం చేస్తూ ఉన్నారు. అలాంటి గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సంఘటనల్లో, అంటే ఒక గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన, ఒక కుటుంబంలో జరిగినటువంటి సంఘటనను మనకి ఇక్కడ పొందుపరచడం జరిగింది. బాలికల పసిపిల్లల సంరక్షణకు, తల్లికి సాయం పడడానికి, ఇంకా వ్యవసాయ కూలీకి, కూలీ పనులకు
పనులకు మరియు కొందరు తల్లిదండ్రులు ఉపయోగిస్తున్నారు బాలికలను అంటే పనులకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు పనులకు వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు ఇంకా ఎవరైనా ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద ఆడపిల్ల ఎవరైనా ఉంటే ఆ పిల్లకి ఆ పనులన్నీ అప్పగించేసి వాళ్ళు పొలం పనులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు వచ్చేసరికి పిల్లల్ని ఆడించడమో పాడించడమో ఇంకా సంతోషింపజేయడమో ఇంకా అంతే కాకుండా ఇంటి పనులన్నీ చక్కదిద్దడమో ఇవన్నీ ఆ ఆడపిల్ల చూసుకునేదన్నమాట పాపం ఇంకా ఆ పిల్లని బడికి పంపించేవాళ్ళు కాదు ఒకవేళ కొడుకు గనుక పుట్టినట్లయితే ఆ కొడుకుని మాత్రం బడి పాఠశాలకు పంపించి చదివించేవాళ్ళు కానీ కూతురికి మాత్రం చదివించేవారు కాదన్నమాట ఈ విధంగా కొన్ని గ్రామాల్లో చాలా చాలా జరిగేవన్నమాట అయితే చదువుకోవాలన్న కోరిక మరి వీరికి ఉండదా వాళ్ళకేనా మగపిల్లలకే చదువుకోవాలన్న కోరిక ఉంటుందా ఆడపిల్లలకి చదువుకోవాలన్న కోరిక ఉండదా అంటే వీళ్ళు మనుషులు కాదా అన్న ఆలోచన అనేది వాళ్ళలో కలగదా అన్న అభిప్రాయాన్ని మనకి కవి ఇక్కడ చెబుతున్నారు అంటే రచయిత ఇక్కడ మనకి చెబుతున్నాడు అన్నమాట ఇట్టి వారికి ప్రోత్సాహం కలిగిస్తే వారు చదువుకుని ముందడుగు వేస్తారు అట్లాంటి ఒక సీత కథను మనకి ఈ పాఠం ద్వారా అంటే అట్లాంటి ఆ కథను అంటే సీత ఏ విధంగా మనకి అంటే సమాజానికి ఉపయోగపడింది సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు కలిగినటువంటిగా స్త్రీమూర్తిగా ఏ విధంగా తయారైంది అనేది మనము ఆ సీత కథను తెలుసుకుందాము చదివి ఇక అది ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంటే గవర్నమెంట్ స్కూల్ పాఠశాల ప్రాంగణం అంతా పిల్లలతో కలకల్లాడుతూ ఉంది జాతీయ దినోత్సవంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తూ ఉన్నారు విద్యార్థులు అయితే రమాదేవి అనే విద్యార్థిని తర్వాత ప్రదర్శించబోయే అంశం ప్రకటిస్తూ ఉన్నది అంటే యాంకరింగ్ చేస్తుంది అనమాట ఒక ప్రోగ్రాం తర్వాత ఇంకో ప్రోగ్రాం ఏమొస్తుంది అనేది చెబుతూ ఉందన్నమాట ఇక రమ చెబుతుంది ఇప్పుడు ఏం చెబుతుందట జానపద కళారూపాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది బుర్రకథ కాబట్టి ఆ తరతరాలుగా ప్రజా చైతన్యంలో ఆ కళారూపాలను ఆ కళారూపంలో కీలక పాత్ర పోషించింది ఇందులో ఒకరు కథ చెబుతూ ఉంటే వారికి చెరో పక్క ఇద్దరు వంత పాడుతూ ఉంటారు చెప్పాను కదా ఇందాక అయితే కథ చెప్పేవారిని కథకుడు అని ఆయనకు రెండు పక్కలా నిలబడి గొంతు కలిపే వాళ్లను వంతలు అని కూడా పిలుస్తారు అయితే కథకుడు ఎలా ఉంటాడట తంబురా అంటే ఒక చిన్న మన నారదుడు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు కదా అలాంటి తంబురాని పట్టుకుంటాడనమాట తంబురాని పట్టుకొని వాయిస్తూ ఉంటాడు కాబట్టి కథకు బుర్రకథ అనే పేరు అనేది రావడం వచ్చింది జరిగింది ఇలాంటి ఈనాటి బుర్రకథను కృష్ణవేణి చెబుతుంది రోజా రాజు వంత పాడతారు అంటే ఆ పాఠశాలలో కృష్ణవేణి కథకురాలు అంటే ఆడపిల్ల కాబట్టి కథకురాలు అన్న అదే మగపిల్లవాడు కథ చెబుతుంటే కథకుడు అని చెబుతామన్నమాట మరి ఇద్దరు వంతలు ఉన్నారు అందులో ఎవరున్నారట రోజా రాజు వాళ్ళిద్దరూ ఈ కృష్ణవేణికి చెరువు అటు కుడి పక్కన ఎడం పక్కన నిల్చొని వంత పాడతారనమాట వాళ్ళిద్దరూ వంతలు కథకురాలు ఎవరు కృష్ణవేణి బుర్ర కథ చెబుతుందన్నమాట ఇక ఎలా స్టార్ట్ చేసిందట అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే దంపతులకు కలిగినటువంటి తొలి సంతానం సీత ఎవరు ఎక్కడట రామాపురం అనే పల్లెటూరు ఉందట ఆ పల్లెటూరులో శివయ్య గౌరమ్మ అనే దంపతులకి సీత అనే ఆడపిల్ల పుట్టిందనమాట ఆ సీత చదువుకునేందుకు చేసినటువంటి ప్రయత్నమే ఈనాటి బుర్రకథకు మనకి నేపథ్యము ఇక బుర్రకథ పాత్రలు మనం చెప్పాం కదా ఇందాకనే కథకురాలు కృష్ణవేణి వంతలు రాజు ఇంకా రోజా ఇక కృష్ణవేణి పాట పాడుతుందన్నమాట జయము జయము మన భరతమాతకు జయము దిగ్విజయము వంతలు తంధాన తాన చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లక చూడమ్మా తందాన తాన సిరులనిచ్చడి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా తంధాన తాన శత్రు వినాశము చేసెడి దుర్గా జయము నీయవమ్మా తంధాన తాన తందాన తాన దేవనందనా తరికట తరిత ఈ విధంగా పాటను బుర్రకథ చెప్పేటప్పుడు కథకుడు పాడతాడనమాట ఇక వంతలు తందాన తాన అంటూ పాడుతూ ఉంటారు ఇక రాజు చెప్తున్నాడు ఏమని అడుగుతున్నాడట కృష్ణవేణిని ఏమని అడుగుతున్నాడు అక్క ఈరోజు ఏం కథ చెబుతున్నావు అని అడిగాడట ఎవరు రాజు అయితే పక్కకు రోజా కూడా ఉంది కదా వంత రెండో వంత రోజా చెప్తుందంట
ఏదో కాదురా నలమహారాజు కథనో లేకపోతే ఏ పాండవుల కౌరవుల కథనో లేదంటే ఏ మరాఠీల కథనో లేదంటే ఏ రామ కథనో లేదా లవకుశల కథనో సీత కష్టాలో ఏదో ఒకటి చెబుతుందిలే అని రోజా చెబుతుందట అయితే రాజు చెప్తున్నాడు మళ్ళీ అంటున్నాడు అన్నమాట ఎందక్క ఈ కథలన్నీ పాత గాథలైపోయినాయి కదా కొత్త కథ చెప్పరాదు అని చెప్పి రాజు అడిగిండంట అడిగితే రోజా మళ్ళీ అందుకొని చిందు అసలు పడదన్నమాట ఇద్దరికి అయితే రోజా అంటుంది ఏందిరా పాత అంటే రోతగా ఉందా నీకేమన్నా అయితే పాత గ్లాసులు పాత గిన్నెలు పాత చెంబులు ఆ పాత వెండి సామాన్లు ఆ పాత బంగారు గొలుసులు అన్నీ ఉంటే తీసి పడేసే మరి పాతవైపోయాయిగా ప్రతి మగ ప్రతి వాడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది పాతలేందే కొత్త ఆనించి వచ్చింది అని చెప్పేది తిక్క సన్యాసి అని తిట్టిందన్నమాట ఇప్పుడు కొత్త 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 అని అరుస్తున్నారు కానీ ఆ కొత్త అంతా పాతలో నుంచి వచ్చిందే కదరా పాత ఉంటేగా ఇది కొత్త అని చెప్పడానికి అని చెప్పి చెప్పిందన్నమాట ఇక రాజు అరెరెరెరెరెరె ఇప్పుడు నేను ఏమన్నాను నీ కరెంటు షాక్ కొట్టిన తగిలిన కాకల్లే గట్లా అరుస్తావు నువ్వు పాత అంటే రోతని నేనేమన్నా నేను అన్నానా కాలం మారినా ఇంకా మనం పాతలోనే ఉన్నాము ఎలక్ట్రిక్ దీపాలు వెలిగించుకోవట్లేదా ఇంతకుముందు చమురు దీపాలు ఉండేవి ఇప్పుడు ఎలక్ట్రిక్ దీపాలు రాలేదా ఆముదం దీపాలు పెట్టుకుంటున్నామా మనం ఏమన్నా బస్సులు రైళ్ళు కొత్తవని ఎడ్లబండి మీదనే ప్రయాణిస్తున్నామా మా బస్సులు ఎక్కట్లేదా రైళ్ళు ఎక్కట్లేదా ఫ్లైట్లు ఎక్కట్లేదా ఇంకా ఎడ్ల బండి మీదే పోతున్నామా మనం అని చెప్పి చెప్పాడనమాట అప్పుడు కృష్ణవేణి అరే తమ్ముడు చెల్లెలు ఎందుకురా అనవసరంగా మీరు ఇట్లా కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు రసాబాస చెయ్యకండిరా ఇప్పుడు బుర్రకథని కానియండిరా అని చెబుతున్నాడు అనమాట చెబుతుంది ఎవరు కృష్ణవేణి తమ్ముడు అన్నట్లు ఈరోజు మనం కొత్త కథనే చెప్పుకుందాంలే అని కృష్ణవేణి చెప్పిందంట ఇక రాజు మంచి పని అయింది అన్నట్లుగా అభినయించాడు ఇక రోజా చెప్తుంది చాల్ చాలే ఎచ్చులు అన్నట్టు మూతి వంకర అని తిప్పిందంట అలా తిప్పుతో అభినయించింది కృష్ణవేణి ఇక ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏం కథట కృష్ణవేణి చెబుతుంది సీత ఇష్టాలు ఇక తకట తకిట తకిట తరికిట తరికిట తా ఇక చెబుతుందన్నమాట పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కదడా తందాన తానా చదువు సందెలో పేరు పొందిన చెక్కనమ్మ కదరా తందాన తానా ఓటమి నెరగక పోరాడే ఒక వీర బాల కదరా తందాన తానా పది మందికి నీ ప్రేరణనిచ్చే వర్తమాన కదరా తందాన తానా తరికిట జంతరిథా ఈ విధంగా కథ సాగుతుందట మరి కథ ఈ విధంగా మొదలు పెట్టాము మరి ఈ కథని మళ్ళీ మీరు చూడాలి అంటే సెకండ్ ఎపిసోడ్ వరకు మీరు వెయిట్ చేయాల్సిందే కాబట్టి ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియో పూర్తిగా చూడండి తర్వాత ఎపిసోడ్ కూడా మీకు నచ్చిన విధంగా చక్కగా అభినయిస్తూ ఈ వీడియోని కంటిన్యూ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఈ ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ రెడ్ కలర్లో ఉంటుందండి దాన్ని ప్రెస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ అవుతుంది అండ్ నెక్స్ట్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టినటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ కథ ఎలా ఉంటుంది ముందుకు ఏ విధంగా సాగుతుంది సీత కష్టాలు తీరాయా మరి సీత మంచి అభివృద్ధి పథంలోకి వెళ్ళిందా మరి సీత చదువుకుందా చదువుకోలేదా అనే అంశాలు మీరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు మీరు వెయిట్ ఉండవలసిందే థ్యాంక్ యూ ధన్యవాదాలు